వెల్కమ్ టు స్వయం కృషి. ఐఎమ్ స్వయం ప్రభ. అయితే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్కి మీరు చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతూ ఉంటారు. రోజంతా అవర్స్ టుగెదర్ చదువుతారు నాకు తెలుసు. అయితే ఎంత మీకు ఎంత టైం లేకున్నా ఒక 10 మినిట్స్ టైం దొరికినప్పుడు ఈ వీడియోస్ చూడండి. నేను మీకు ఎస్ఏకి యూజ్ అయ్యేటట్టు కొన్ని వీడియోస్ చేయాలనుకుంటున్నాను. అందుకే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 5-10 మినిట్స్ మీరు ఎప్పుడైనా రిలాక్స్ అయినప్పుడు తప్పకుండా ఈ వీడియోస్ చూడండి, వినండి, మీకు యూజ్ అవుతాయి. అయితే ఇప్పుడు వీడియోలో మొన్న కేంద్ర బడ్జెట్లో పథకాలు ఏవి ప్రకటించారు, తర్వాత సప్తర్షి అంశాలని ఒక 7 అంశాలు ప్రకటించారు. అయితే వాటి గురించి చూద్దాం. అయితే మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఇందిరాగాంధీ తర్వాత కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన 2వ మహిళ అని చెప్పాలి. అయితే ఎన్ని బడ్జెట్లు వరుసగా ప్రవేశపెట్టింది అంటే, మనకు ఇండిపెండెన్స్ వచ్చాక వరుసగా 5 బడ్జెట్స్ ప్రవేశపెట్టిన 6వ కేంద్ర ఆర్థిక మంత్రి ఈమె. అయితే మనకు ఇప్పుడు ఈ కేంద్ర బడ్జెట్లో సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్తూనే గ్రామీణ ప్రాంతాలకు ఎంతో ఇంపార్టెన్స్ ఉన్న ఉపాధి హామీకి చాలా తక్కువ కేటాయించారు నిధులు. అయితే ఇప్పుడు సప్తర్షి అంశాలేంటి, ప్రకటించిన పథకాలేంటి అనేవి చూద్దాం. సప్తర్షి అంశాలు అంటే సప్తర్షి అని పేరు ఎందుకు పెట్టారు అంటే, కాశీలోని విశ్వనాథుని వద్ద ఉండే సప్త ఋషి పేరు మీద ఈ సప్తర్షి అంటే ఈ 7 అంశాలను సప్తర్షి మార్గం అని ఆర్థిక మంత్రి చెప్పడం జరిగింది. అయితే అవి ఈ 7 అంశాలు ఏంటి అంటే, సమ్మిళిత అభివృద్ధి 1, మౌలిక సదుపాయాలు, హరిత అభివృద్ధి, అయితే చిట్ట చివరి వ్యక్తి నుండి అభివృద్ధి అంటే గిరిజనుల స్థాయి నుండి అభివృద్ధి పరచాలి, తర్వాత యువశక్తి యూత్కి ప్రాధాన్యం ఇవ్వాలి, ఆర్థిక రంగం అభివృద్ధి చెందాలి, సామర్థ్యాల గుర్తింపు, ఇవన్నీ ఈ 7 అంశాలు సప్తర్షి మార్గంగా చెప్పారు. తర్వాత ఈ కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన పథకాలు ఉన్నాయి కొన్ని, ఇవి చాలా ఇంపార్టెంట్. అయితే ఈ పథకాల గురించి చూద్దాం ఒకసారి. ఫస్ట్ వన్ పిఎం ప్రణామ్ అనే పథకం. ఏంటి అంటే, ప్రధానమంత్రి వ్యవసాయ నిర్వహణకు ప్రత్యామ్నాయ పోషకాల పోషణ ప్రోత్సాహం, అదే పిఎం ప్రణామ్. తర్వాత అమృత్ ధరోవర్. అమృత్ ధరోవర్ అంటే చిత్తడి నేలల గురించి. చిత్తడి నేలలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవడానికి వచ్చే 3 ఇయర్స్ పాటు ఈ పథకం ఉంటుంది, అమృత్ ధరోవర్. నెక్స్ట్ గోవర్ధన్ పథకం అంటే సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించేందుకై 10,000 కోట్లు కేటాయించడం, పెట్టుబడులు, గోవర్ధన్ పథకం అది. నెక్స్ట్ ఆత్మనిర్భర్ క్లీన్ ప్లాంట్ అంటే ఏంటి అంటే, కొన్ని విలువైన ఉద్యానవన పంటలు ఉంటాయి, అయితే వాటిని వేయాలంటే వాటి కోసం నాణ్యమైన పరికరాలు అందుబాటులోకి ఇవ్వడం, అదే ఆత్మనిర్భర్ క్లీన్ ప్లాంట్. నెక్స్ట్ శాసన భాండాగారం అంటే, శాసన భాండాగారం అంటే ఏంటి అంటే, చాలా పురాతన శిలాశాసనాల్లో కొన్ని వివరాలు ఉంటాయి, వాటిని డిజిటల్ రూపంలో భద్రపరచడానికి డిజిటల్ ఎపిగ్రఫీ మ్యూజియంలో ఒక ప్రత్యేక శాసన భాండాగారం ఏర్పరచాలి అనేదే దీని ఉద్దేశం. అండ్ మిస్ట్రీ పథకం. మిస్ట్రీ పథకం అంటే తీర ప్రాంతాల వెంబడి మడ అడవుల పెంపకం, దాన్ని మిస్ట్రీ పథకం అంటారు. నెక్స్ట్ కౌశల్ వికాస్ యోజన అంటే ఎన్నో లక్షల మంది యూత్ కోసం నైపుణ్య భారత్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి అనేదే ఇది. అండ్ యూనిటీ మాల్స్. యూనిటీ మాల్స్ అంటే ఒక జిల్లా ఒక ఉత్పత్తి పరిధిలో జీఐ వస్తువులు అంటే జీఐ ట్యాక్స్ ఉంటాయి కొన్ని వస్తువులకు, ఆ వస్తువుల అమ్మకం ప్రచారం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో జీఐ ట్యాక్స్ చాలా వాటికి ఉన్నాయి, దీనికి ఈ పోచంపల్లి ఇక్క చీరలు అలా, ఇంకా ఈ మధ్య రీసెంట్గా తాండూరు కందిపప్పుకు వచ్చింది, ఇలా ఎన్నో వాటికి ఉన్నాయి జీఐ ట్యాక్స్. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా వాటికి ఉన్నాయి, ఎగ్జాంపుల్
ఇది కొండపల్లి బొమ్మలు ఇవన్నీ జియా ట్యాగ్స్ ఉన్నవి. అలాగే తెలంగాణలో సిల్వర్ ఫిలిగ్రీ ఇవన్నీ కూడా. అయితే అలాంటి వస్తువుల ప్రచారం చేయడం అండ్ అమ్మకానికి పెట్టడం యూనిటీ మాల్స్ విధి. నెక్స్ట్ పిఎంపీవీటీజీ అంటే ప్రధానమంత్రి నిర్దిష్ట గిరిజనుల సంఘ అభివృద్ధి అది. అండ్ హైదరాబాద్ మిల్లెట్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి ఇదొక పథకం. అంటే మిల్లెట్ ఇన్స్టిట్యూట్ని అభివృద్ధి పరచాలి. తృణ ధాన్యాలు ఈ మధ్య తృణ ధాన్యాలకు చాలా ఇంపార్టెన్స్ పెరిగింది. అయితే దానికి దాన్ని అభివృద్ధి పెంచాలి. అండ్ లాస్ట్ వన్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్కు ప్రోత్సాహం ఇవ్వడం. గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అంటే ఏంటి మీకు అందరికీ తెలుసు. 2070 నాటికి కర్బన ఉద్గారాలు లేని ఇంధన వ్యవస్థను రూపొందించడమే గ్రీన్ హైడ్రోజన్ మిషన్. అయితే దీనికి బాగా ప్రోత్సాహం ఇవ్వాలి. అయితే ఇప్పుడు ఈ 2023 కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన పథకాలు ఇవన్నీ ఇవన్నీ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎస్సేకు యూజ్ అయ్యేటట్లు నేను కొన్ని వీడియోస్ చేస్తాను, తప్పకుండా మీరు చూడండి. థ్యాంక్ యూ.